ఈ రోజు ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు పుట్టినరోజుని మహానాడుగా పేరు పెట్టి మన 420 చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ 420 బ్యాచ్ అంతా పండగ చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ ఎప్పుడు చెప్పేటువంటి మాటలే ఇంకా నొక్కి ఒక్కానిస్తూ అధికారంలోకి నేను వచ్చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని దించేటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలనే నాయకుల్ని నమ్మించడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మనందరం చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది అంట, ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలంట. ఈయన ఒక పిలుపునిచ్చాడు, నీ వయసు సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు నీ రాష్ట్రం నుంచి పంపించేటకి, ఆయన కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు అనుకుంటున్నావా, ప్రజలను నమ్ముకొని ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల ఓటుతో ఎన్నిక అవ్వాలి, అడ్డదారిని ఎవడోకడ వెన్నుపోటు పొడిచో ఎవడోడు కాళ్లు పట్టుకుని అధికారంలోకి రాకూడదని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకుని 10 సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల తరపున అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ ఎవడో పార్టీ పెడితే వెళ్ళి పంచన చేరి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగలించినటువంటి దొంగ అనుకుంటున్నావు చంద్రబాబు, లేకపోతే నీలాగా 420 గాడు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది కాదు. నువ్వు ఇప్పుడు పండగ చేస్తున్నావు కదా, ఆయన ఎన్టీ రామారావు పుట్టినరోజు అని చెప్పి ఆయన నీకు ఒక పేరు పెట్టాడు, జామాత దశమగ్రహం అని చెప్పి. అంటే ఏంటి జామాత దశమగ్రహం? 9 గ్రహాలే ఉంటాయి ఈ భూప్రపంచంలో, 9 గ్రహాలే ఉంది, 9వ గ్రహంగా ఇంకో గ్రహం ఉంది, అదే జామాత దశమగ్రహం, 10వ గ్రహం అది. జామాత అంటే అల్లుడు రూపంలో వచ్చినటువంటి శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం వీడు అని చెప్పి ఎన్టీ రామారావు మాటలతో ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసి క్యాసిటీ పేరు జామాత దశమగ్రహం అని పెట్టి నీ బొమ్మేసి నువ్వు పెద్ద నిష్ట దరిద్రుడివి. ఈ రాష్ట్రానికి ఆయనకి పట్టినటువంటి, తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి శనిగాడివి జామాత దశమగ్రహానివి అని చెప్పి ఆయన క్యాసిట్ రిలీజ్ చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పుట్టినరోజు అని చెప్పి ఆయనకి దండలేసి నువ్వు మహానాడు జరపడం అంటే నీకన్నా ఉన్మాది గాని, నీకన్నా నీచుడు గాని, నీకన్నా నిష్ట దరిద్రుడు గాని, నీకన్నా సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి గాని, నీకన్నా అన్ని విడిచేసినటువంటి అధికారమే పరమ పరమావధిగా భావిస్తున్నటువంటి నీలాంటి నీచులకి నీకు ఏ పేరు పెట్టినా కూడా అది తక్కువే. అయితే ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పేరు జామాత దశమగ్రహం కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి అల్లుడు రూపంలో పట్టినటువంటి నిష్ట దరిద్రుడివి, శనిగ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహాన్ని నువ్వు. అదేవిధంగా ఎన్టీఆర్ చనిపోయినాక రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నావు, నీకు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు చెబితే నీకు నీ కొడుక్కి తడిసిపోద్ది కింద పైన మొత్తం, నిద్రపట్టం రాత్రులు గడిపాయంటే ఎందుకు గడిపావు ఎన్టీఆర్ పేరు వినపడితేనా? నువ్వు కుప్ప వెళ్తే ఎన్టీఆర్ పేరు వినపడితే నీకు నిద్ర పట్టదు 4 రోజులు. ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది, 30 సంవత్సరాలు ఉన్న ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది. ఆ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పేరు చెబితే నీ కింద పైన తడుతుంది, నిద్ర పట్టదు, అది నీ కర్మ, నువ్వు చేసినటువంటి ద్రోహం. ఎన్టీఆర్ అనేటువంటి ఆ 3 అక్షరాలకే నువ్వు నీ కొడుకు గురించి నీ గురించి ఆలోచించి
ఆ మూడు అక్షరాలకే చేసినటువంటి ద్రోహమే నీకు నిద్రపట్టనటువంటి రాత్రులు నువ్వు ఈ రోజు ఇంత నిష్ట దరిద్రుడు లాగా శనిగాడి లాగా జామాత దశమగ్రహం లాగా ఈ రాష్ట్ర ప్రజల నీకు కాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చెబుతావు. ఈ రాష్ట్ర ప్రజలు నీ పార్టీకి 2019లోనే సమాధి కట్టారు. 23 సీట్లు పరిమితం చేసుకొచ్చారు నిన్ను. నువ్వు వద్దురా బాబు శనిగాడి రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024లో ఎవడనో బయటికి పంపిస్తా ఈ రాష్ట్రాన్ని కాపాడతా. నువ్వేడ్రా బాబు కాపాడతాక నువ్వు వద్దురా బాబు శనిగాడివి నువ్వు పెద్ద సన్నాసి వెదవ్వే నువ్వు పోరా బాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు సచ్చిని ఎందుకు బతుకున్నావో తెలియదు. అక్కడ పనికి రాయినటువంటి సన్నాసి గాళ్ళను 10 మందిని డయాస్ ఎక్కిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ నువ్వెందుకు బతుకున్నావో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. చంపినటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు పార్టీ నుంచి సస్పెండ్ చేసి మెడబట్టి గైడ్ బయటికి గెంటి ఆయన పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి, ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తి, నిన్ను పెట్టుకుని మహానాడు అక్కడ ఆయనకి దండలేంచుకుని ఆయన చనిపోయినా కూడా శనిగాడిలాగా ఆయన చెప్పినట్టే జామాత దశమగ్రహం చనిపోయి 27 సంవత్సరాలు అయినా కూడా ఆయనకు 100వ సంవత్సరం పుట్టినరోజు వచ్చినా కూడా నీ సైన్ అయితే కనుక విరగడవకుండా ఇంకా తిరుగుతానే ఉంది. అందుకే నిన్ను జామాత దశమగ్రహం 9 గ్రహాల కన్నా నీవు చాలా పవర్ఫుల్ శనిగ్రహం గాడివి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు నీకు నామకరణం చేశాడు. అది ఆయన చాలా దూరాలోచనతో చేసినటువంటి వ్యక్తి. జామాత దశమగ్రహం నువ్వు పెద్ద శనిగాడి కన్నా 9 గ్రహాల కన్నా పెద్ద గ్రహానివి. అదేవిధంగా అమలాపురంలో మా దళిత మంత్రి ఇల్లు తాగలేటిచ్చో, మా బలహీనత వర్గాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఇల్లు తాగలేటిచ్చో, ఎందుకు తగలెట్టారు అల్లిళ్ళు? అదే ముమ్మడి వారం సభలో సతీష్ అక్కడ ఉన్నటువంటి మినిస్టరు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ పేర్లు పెట్టమని చెప్పి ఈ జిల్లాకి అడిగారు వాళ్ళు. కాబట్టి నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నిక్కర్ల బ్యాచ్ ఉంది కదా, ఇంకో పార్టీ నిక్కర్ల బ్యాచ్, ఆ నిక్కర్ల బ్యాచ్ని పెట్టి మా వాళ్ళ 2 ఇళ్ళు కూడా తగలెట్టించినటువంటి నీచ చరిత్ర నీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ళు తగలెట్టించుకున్నాడు అన్నాడు. అందరూ నీకు మళ్ళీ సన్నాసులు ఉంటారా, వెధవులు ఉంటారా, నీకు మళ్ళీ 420 గాళ్ళు ఉంటారా? ఎన్టీ రామారావుని చంపేదా నువ్వు? ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుంది నువ్వు? ఆయన పార్టీని దొంగదానం చేసుకొచ్చి దొంగవే నువ్వు? మళ్ళీ ఆయన చచ్చిపోయినాక పండగ చేసేటువంటి సన్నాసివి నువ్వు? అలాగే మేమే ఇల్లు కట్టించి మేమే ఇల్లు తాగలెట్టించుకుంటామా? పచ్చగామిలు వచ్చినాడికి దేశం అంతా పచ్చగా ఉన్నట్టు